ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగల మా దేవ విలువైన నీ మాటలు మరొకసారి నీ వేద గ్రంథంలోంచి మేము ఆలోచన చేస్తుండగా మహాజ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ప్రియమైన దేవుని వర్లరా ప్రభు పేరటి మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ సురక్షితంగా ఉన్నారని మిమ్మల్ని గూర్చిన సమాచారం వినినప్పుడల్లా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు తెలియజేసుకుంటున్నాను పతనమవుతున్న పట్టణాలు ఈ శీర్షికలు అనేకమైన పట్టణాల గురించి మీతో మాట్లాడటం జరిగింది ఈరోజు ప్రపంచ పరిస్థితులు ఎలా ఉంటున్నాయో దేవుని ధర్మశాస్త్రాన్ని ధిక్కరించి దేవుని యొక్క కట్టడలు మార్పులు చేసుకుంటూ మార్చుకుంటూ సవరణ చేసుకుంటూ దేవునికి కోపం పుట్టించేవారు పట్టణాల్లో ఎక్కువ మంది ఈరోజు మనకు కనపడుతున్నారు ఒకప్పుడు ఒక పట్టణంలో భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరిగితే ఈరోజు అనేక పట్టణాలలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఇక ఏ ఒక్క దేశంలో ఉన్న పట్టణం ఇలా ఉంది అని చెప్పడానికి అవకాశం లేకుండా సుమారుగా ప్రపంచంలో ఉన్న అన్ని పట్టణాలు చెడిపోయే కార్యక్రమంలో ఉన్నాయి వారు చేస్తున్న భయంకరమైన కృత్యాలు వారి నడతలు దేవునికి కోపం పుట్టించేవిగా ఉన్నాయి సుఖాలు మరిగి ఈ చిన్న జీవితం ఈ జీవితం అనుకుని ఈ జీవితంలో ఏదో సుఖపడిపోవాలని చేయరాని కార్యక్రమాలు అనేక మంది ఈరోజు చేస్తూ ఉన్నారు ఏ దేశమైతే విశ్వాసఘాతకమై దేవునికి విరోధమైన కార్యక్రమాలు చేస్తుందో పాపం చేస్తుందో దానికి నేను విరోధిని అంటున్నాడు దేవుడు అవసరం ఒకసారి మళ్ళీ మనం చదువుదాం యాజ్కేల్ గ్రంథము పద్నాలుగు అధ్యాయము పన్నెండు వచ్చినకేల్ గ్రంథము పద్నాలుగు అధ్యాయము పన్నెండు వచనం ఏహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చుట నేను చెప్తున్నాను ఇలాగు సెలవిచ్చను నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి అంటే దేవుని దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ఆ దేశానికి నేను విరోధినై దానికి ప్రాణాధార మగు ఆహారము లేకుండా నేను చేస్తాను ఆ దేశం మీదకి నేను కరువు పంపిస్తాను అంటున్నాడు ఇక పంతొమ్మిది ఇరవై వచ్చినా మనం చదవగలిగితే పంతొమ్మిది ఇరవై అట్టి దేశములోనికి తెగులు పంపి మనుషులను పశువులను ఏ దేశమైతే విశ్వాసఘాతకమై దేవుని దృష్టికి పాపం చేస్తుందో అట్టి దేశము మీదకి అట్టి దేశము మీదకి తెగులు పంపించి అట్టి దేశం మీదకి తెగులు పంపించి తెగులు ఏ దేశం అయితే విశ్వాసఘాతకమై పాపం చేస్తుందో ఆ దేశం మీదకి తెగులు పంపిస్తానన్నాడు ఈరోజు ప్రపంచ దేశాల మీదకి తెగులు వచ్చింది తెగులు రోగం వైరస్ ప్రపంచాన్ని అల్లాడిస్తుంది ఈరోజు ప్రపంచాన్ని అల్లాడిస్తుంది ఏ దేశమైతే విశ్వాసఘాతకమై దేవుని దృష్టికి పాపం చేస్తుందో అట్టి దేశం మీదకి నేను తెగులను పంపించి మనుషులను పశువులను నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కొమ్మరించిన ఎడలా నా నా కోపం ఆ దేశం మీదకి వచ్చినప్పుడు ఆ దేశంపై నా కోపాన్ని నా రౌద్రాన్ని కుమ్మరించిన ఎడలా నావహుగారు దానియలు యోపు ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని కుమారులనైనను జాల రక్షింపజాలకుందురు ముగ్గురు ఎవరు నావోహు గారు దానియలు గారు యోబు ఈ ముగ్గురు అందులో ఉన్నను ఆ పట్టణంలో ఉన్నను వారు వారు వారి కుటుంబస్తుల్ని రక్షించుకోలేరు అంటున్నారు అంటే ఎలాంటి భయంకరమైన పాపం చేస్తున్నారో ఈరోజు ఆలోచించండి ఒకప్పుడు గత ఎపిసోడ్లు మీతో మాట్లాడాను పది మంది పది మంది నీతిమంతులుంటే లక్షల మందిగా ఉన్న పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు దేవుడు పది మంది నీతిమంతులు లక్షల మందిని కాపాడేస్తారు పది మంది నీతిమంతులు ఈరోజు పది మంది నీతిమంతులు పట్టణంలో ఉన్న ఆ పది మంది మాత్రమే కాపాడబడతారు వారి కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోలేరు అని అర్థం పది మంది ఉన్న ఆ పట్టణాన్ని కాపాడుకోలేరు అలాంటి భయంకరమైన పరిస్థితి ఉంటుంది అంత భయంకరంగా ఈరోజు అంత అధికముగా దేవునికి కోపం రప్పిస్తున్నారు ఈరోజు ఎవరు రికమెండేషన్ పనిచేయదు కొన్ని కేసులకండి కొన్ని రికమెండేషన్లు పనిచేస్తాయి కొన్ని కేసులకి నాన్ బెయిల్బుల్ కేస్ అంటారు అంటే బెయిల్ కూడా రాదు ఏదైనా బెయిల్ ఇచ్చేయండి అడగటక లేదు ఆ సెక్షన్స్ అటువంటివి కొంతమందికి పూచికత్తులు అంటారు పూచికత్తులు జామీను కొంతమందికి జామీనుండి జామీను ఇదిగోండి అతనికి అతని అతనికి నేను జామీన్ అండి జామీన్ ఇస్తున్నాను ఆ జామీను తాలూకా ఐడి కార్డు కానీ ఆ జామీను తాలూకా భూమి వివరాలు కానీ ఇవన్నీ ఆ మున్సిపాలిటీలు కానీ ఆ పంచాయతీలో కానీ తీసుకువెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు పెట్టించుకుని కోర్టుకి తీసుకెళ్తే వాళ్ళ జామీన్ పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ వాళ్ళ వాళ్ళ జామీన్ తీసుకుని ఇతనికి బెయిల్ ఇచ్చేస్తుంటారు కొంతమందికి కొన్ని బెయిల్ ఎవరు జామీన్ ఉన్నా ఎవరు విడిపించలేరు అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ఎవరైనా సరే నేనండి హామీ అన్నా విడిపించలేరు కొన్ని కేసులకి ప్రియమైన దేవుని పిల్లల ఆలోచించండి ఒకప్పుడు కొంతమందికి ఒక లక్షల మందికి పది మంది నీతిమంతులు ఉంటే వాళ్ళే జమీందారులు ఆ పట్టణాన్ని కాపాడేస్తానన్నాడు అంటే ఇప్పుడు ఒక నీతిమంతుడు అతన్నే కాపాడుకుంటాడు తప్ప ఇంకా కుటుంబస్తుని కుమారులనైనను కుమార్తెలనైనాను తన ఇంటి వారినైనాను కాపాడుకోలేరు అంటే జామీను పనిచేయదు జామీను పనిచేయనంతని అంతటి నేరాలు ఈ ఈరోజు ప్రపంచం చేస్తుంది ప్రియులరా ప్రపంచం చేస్తుంది అందులో ముగ్గురు నీతిమంతుల గురించి మాట్లాడాడు యోబు దానియలు యోబు గత గత ఎపిసోడ్లో నావోహు గురించి మనం మాట్లాడాం నావోహ కుటుంబం కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడో నావోహు ఎలాంటి నీతిమంతుడో దీని గురించి గత ఎపిసోడ్లో మీతో మాట్లాడాను ఇప్పుడు యోబు గురించి మాట్లాడదాం యోబు యోబు ఎలాంటి వాడు యోబు గ్రంథం మొదటి అధ్యయము మొదటి వచ్చిన చదువుదాం యోబు గ్రంథం మొదటి అధ్యయము మొదటి వచ్చును ఊజు దేశము నందు యోబు అని ఒక మనుషుడు అతడు యథార్థ వర్తనుడు అంటే యథార్థంగా నడుచుకునేవాడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడు న్యాయంగా ప్రవర్తించేవాడు యథార్థంగా ప్రవర్తించేవాడు న్యాయంగా ఉండేవాడు న్యాయమైన మాటలు చెప్పేవాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు దేవుడికి ఎలాంటి వారు కావాలో తెలుసా ఇదిగో ఎలాంటి వారే కావాలి నీతిమంతుడు యోబు గురించి అంటున్నాడు యోగు నీతిమంతుడు యోబు లాంటి నీతిమంతుడు అని ఎస్కెల్ గ్రంథానికి వచ్చినప్పటికి మనకు యోగు నీతిమంతుల లిస్టు లో ఉన్నాడు యోబు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు యోగు యోగు గురించి మనకు ఆలోచన చేసినప్పుడు అండి యోగు మంచి వ్యక్తి యథార్థవంతుడు న్యాయవంతుడు అని ఈ మాటలే మనం వింటంటాం యోగు జీవిత చరిత్రను మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోబు గురించి సాతాను దేవుని సన్నిధిలో మాట్లాడుతుంది దేవుడు కూడా యోగు సంగతి ఎత్తాడు ఆ సభలో నా భక్తుడైన యోగు సంగతి ఆలోచించావా అంటే దేవుడే ఇష్టపడి చెప్పుకుంటున్నాడండి మంచి కొడుకు అయితే తండ్రి ఆ మంచి కొడుకు గురించి ఎలా చెప్పుకుంటాడో తెలుసా మా అబ్బాయి గురించి మీకు తెలుసండి మా అబ్బాయి ఎలాంటి వాడు అనుకున్నారో చాలామంది తల్లిదండ్రులు వారు పిల్లల గురించి చెప్తుంటారు కొంతమంది పిల్లల గురించి మా అబ్బాయి ఎంత చదువుకున్నాడండి ఇది ఈ ఉద్యోగం చేస్తున్నాడండి మా అబ్బాయి ఎన్ని దాన ధర్మాలు చేస్తాడండి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటాడండి అని మంచి మంచి ఉంటే చెప్పుకుంటుంటారు అలాగే అది దొంగ తిరిగిపోతూ తాగుబోతు అయితే కానీ ఆవి ఎందుకులండి ఏం చేస్తాడు బాగా ఏదో చేస్తున్నాడులేండి లేండి అడు పెద్ద దొంగండి అని చెప్పుకోలేడు వాడు పెద్ద మోసగాడండి అని చెప్పుకోలేడు దేవుడు యోబు గురించి చెప్పటానికి ఉత్సాహంగా ఉన్నాడు చూడండి ఎందుకంటే నీతివంతుడు యథార్థవంతుడు అర్థన వంటి వారు ఎవరు లేరు అంత మంచిగా అంత ఉన్నతంగా బ్రతుకుతున్నాడు యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు అని మనం చూస్తున్నాం అతని గురించి అతడు అతని క్యారెక్టర్ అతని క్యారెక్టర్ ఆ పాత్ర ఈరోజు పట్టణంలో ఉంటే ఎలా ఉంటుంది యోబు లాంటి వాడు ఆ పట్టణంలో ఉంటే నావహు లాంటి వారు ఆ పట్టణంలో ఉంటే దానియేలు ఆ పట్టణంలో ఉంటే వారు ముగ్గురు ఉన్నా అంటున్నాడు అంటే యోబు ఏం చేశాడు ఎలా బ్రతికాడు ఎలాంటి పరిస్థితులు యోబుకున్నాయి యోబుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి మనకు తెలుసు ఎన్నో ఇబ్బందులు ఒక్కొక్కడు ఒక్కొక్క వార్త చెబుతుంటే యోబు చాలా ఇబ్బంది పడ్డాడు తన బట్టలు చింపుకున్నాడు బూడిద చల్లుకొని గోని బట్ట కట్టుకుని మరి విలపిస్తున్నాడు ఆ తర్వాత ఒళ్ళంతా తన శరీరం అంతా కురుపులతో నిండిపోతే శిల పెంకులు తీసుకుని గోక్కుంటున్నాడు తన పిల్లలై చచ్చిపోయారు తన భార్య తనకు వ్యతిరేకమైపోయి దూషిస్తుంది తనకున్న సంపద అంతా పోయింది ఎలాంటి వాడు చో చదువుదాం చూడండి ఇది ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను ఊజు దేశములో యోబు అనే ఒకడు ఉన్నాడు అతడి యథార్థవంతుడును న్యాయవంతుడునయ్యుండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించినవాడు అతనికి ఏడుగురు కొడుకులు ముగ్గురు కుమార్తెలు ఏడుగురు కొడుకులు ఉన్నారు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అతనికి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు అబ్బో ఆస్తి అప్పటికి అదే అదే చెప్పుకునేవారండి అప్పటికి భూములు పెద్ద వాల్యూ కాదు భూములు వాల్యూ కాదు భూములు కంటే ఈ జంతువులు ఈ పశు సంపద ఇదే వాల్యూ ఇప్పుడు అతనికి వెయ్యి ఎకరాలు ఉందండి అప్పుడు వెయ్యి ఎకరాలు ఆఫ్టర్ అప్పుడు అతనికి వంద ఎకరాలు ఉందండి ఇప్పుడు మనం ఈ ఎకరాలు ఈ ఆస్తుల్లో చెప్పుకున్నాం ఇన్ని కంపెనీలు ఉన్నాయండి ఆయనకి ఇదిగో కంపెనీలు ఉన్నాయి ఇన్ని ఎకరాల భూమి ఉంది ఇన్ని కార్లు ఉన్నాయి ఎంత బంగారం ఉంది ఎంత బ్యాలన్స్ బ్యాంకులో ఎంత అకౌంట్లో ఆ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది ఇన్ని ఇల్లు ఉన్నాయి ఈరోజు మనం చెప్పుకునేవి ఆ రోజు చెప్పుకునేవి వాళ్ళ ఆస్తి చెప్తున్నాడు చూడండి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడగాడుదులు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తి చాలా ఆస్తిపరుడు గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడు గొప్పడు చాలా గొప్పగా ఉన్నాడు అతను చాలా గొప్పగా ఉన్నాడు అతని కుమారులు అందరూ వంతులు చెప్పున ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు విందు జరిపించుకుంటున్నారు ఒకరోజు పెద్దోడింట్లో తర్వాత రోజు తర్వాత ఇంట్లో తర్వాత రోజు చెల్లింట్లో తర్వాత రోజు తమ్ముడింట్లో వంతులు చెప్పున వారి వంతులు చెప్పున విందుకు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు విందు కూర్చున్నప్పుడు తమ ముగ్గు రక్క చెడి తమతో కలిసి అన్న పోణములు పుచ్చుకున్న వారిని పిలిపించు చూ అంటే ఆడబడుసులు కూడా అన్నదమ్ములతో కలిసి విందులు జరిపించుకుంటున్నారు వాళ్ళు వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపం చేసి తమ హృదయములలో ఒకవేళ దేవుని దూషించారేమో హృదయములో పాపం చేసి విందులో విందులో విచిత్రంగా ప్రవర్తిస్తుంటారండి మందు ఎక్కువైపోయి వాడు ఏమైనా మాట్లాడేస్తుంటాడు ఒక్కొక్కసారి మత్తులో ఉంటుంటారు ఇలాంటి విషయంలో దేవుని ఏడల ఏమైనా తప్పిదము చేశారేమో అని పిల్లల గురించి ఎలాంటి శ్రద్ధ తీసుకున్నాడో చూడండి ఆ తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి వరు అర్పించుచూ వచ్చాను అంటే తమ కుమారులను కుమార్తెలను పవిత్రపరిచి వారి కొరకు బలు అర్పించుకుంటూ వచ్చాడు యోగు చాలా మంచివాడు తన కుటుంబాన్ని పట్టించుకున్నాడు తమ కుటుంబస్తులను దేవుడి నుండి దూరం కాకూడదు దేవునికి వ్యతిరేకం అవ్వకూడదు అని చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు మంచి యజమానుడు మంచి తండ్రి మంచి భర్త చాలా గొప్ప యజమానుడిగా ఉన్నాడు అయితే దేవుని దేవుడు సాతానకు పర్మిషన్ ఇచ్చాడు సాతాను వచ్చి పరీక్ష పెట్టడం మనం చూస్తున్నాం ఆస్తిలో నష్టం ఏడు వేల ఒంటెలు గాడిదలు ఎడ్లు ఇవన్నీ చచ్చిపోతుంటే ఇవన్నీ నాశనం అయిపోతుంటే ఒక్కొక్కడు ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క వార్త చెబుతుంటే చివరికి తమ పిల్లలే చచ్చిపోయిన వార్త విన్నప్పుడు తన బట్టలు చెప్పుకొని అతడు కూర్చుంటాడు ప్రిలరా యోబు గురించి మనం ఈ అధ్యాయుల్లోనూ ఆలోచన చేస్తుంటే యోబు ఆస్తిపరుడుగా ఉన్నవాడు ఒకేసారి వెంటకొప్పల మీదకి వచ్చేస్తాడు సర్వాన్ని పోగొట్టుకున్నాడు అలాంటి పరిస్థితులు తన స్నేహితులు వచ్చి తన చుట్టూ తిరిగి శోధిస్తూ ఉంటారు స్నేహితులు కూడా నమ్మరు యోబు నువ్వేదో పాపం చేసావు నువ్వేదో తప్పు చేసావు అందుకే దేవుడు నీకు ఎలాంటి శిక్ష వేస్తున్నాడని తన స్నేహితులు వేళ సర్వం కోల్పోయి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి యోబు తన స్థితిని గుర్తు చేసుకున్న సందర్భంలోనికి ఈరోజు మనం వెళ్దాం యోగు గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యయము మొదటి వచనం యోగు గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యయము మొదటి వచ్చిన నుంచి కొన్ని వచనాలు మనం జాగ్రత్తగా చదువుదాం యోబు ఇంకొకసారి ఉపమానరీతిగా ఇట్లని ఇది యోబు చెప్తున్న మాటలు ఇవి ఉపమాన రీతిగా ఇట్ల నేను ఉన్నట్లు మందున్నట్లు నేనున్న ఎడల ఎంత బాగుండు అంటే వెనకటి రోజులు గుర్తుకొచ్చిన యోబుకి ఇప్పుడు ఈ మాటలు చెప్పేటప్పటికీ అతని ఆరోగ్యం బాగోలేదు అతనికి ఆస్తి లేదు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు లేరు ఏడు వేల గొర్రెలు లేవు మూడు వేల వంటలు లేవు ఎడ్లు లేవు ఆడగాడుదలు లేవు ఆస్తి ఏమీ లేకుండా ఆరోగ్యం బాగోకుండా కురుపులతో శిల పెంకులతో గోక్కుంటున్న సమయం ఇది స్నేహితులు వచ్చి ఒకవైపు ఏదో తప్పు చేసావు ఏదో చెప్ తప్పు చేసావు అని చెబుతున్న సమయం అది ఈ సిచ్యువేషన్ నుంచి ఒక్కసారి వెనక్కి వెళితే వెనక రోజులకు వెళితే ఎలా ఉన్నాయి అప్పుడప్పుడు మనం వెనక్కి వెళ్తుంటాం నేను వెనక్కి వెళ్తుంటాను అండి అమ్మా ఈ స్కూల్లో చదువుకున్న రోజులు లాంటిది ఏంటి బాగుండండి ఏరా ఏంటి అది ఎంత హ్యాపీ అమ్మ వండి పెట్టేది స్కూల్కి వాళ్ళు స్కూల్లో బెంచ్ మీద కూర్చోవటం మాస్టర్ చెప్పినవి వెంటం డ్రిల్ బిర్లు వెళ్ళి ఆటలాడుకోవటం మళ్ళీ వచ్చిన వెంటనే ఏదో అలసిపోయి వచ్చినట్టు వచ్చేటప్పటికి అమ్మ అన్నం రెడీ రెడీ చేసేసి పెట్టేసేది మధ్యాహ్నం అది తినటం చేయి కడుక్కోవటం కాసేపు ఆడుకోవటం మళ్ళీ వెళ్ళిపోవటం అక్కడికి వెళ్ళటం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళటం సాయంత్రం వరకు తిరగటం 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 ఇంటికి వచ్చేసిన వెంటనే అమ్మ వేడి నీళ్ళు కాసి స్నానం చేయించేసి చేయించేసిపోటు మళ్ళీ భోజనం పెట్టేసిది హాయిగా పడుకునే వాళ్ళు మళ్ళీ వదయాలి మాకు ఏ బాధ్యత ఉండేది ఇప్పుడు అప్పుడు ఏ బాధ్యత లేదు ఇప్పుడు అయితే అంత బాధ్యత నా ఇటు పడుకున్నా ఏం చేయాలి కరెంటు బిల్లు ఎప్పుడు కట్టాలి గ్యాస్ ఎప్పుడు తేవాలి ఈఎంఐలు ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి ఇంట్లోకి ఏం తేవాలి కుటుంబాన్ని ఎలా పెంచాలి నా దగ్గరున్న సేవకులు దేవుని సేవ చేస్తున్న పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించి సంఘాల గురించి ఆలోచించి అబ్బో బరువులు బాధ్యతలు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ చక్కగా ఆ చిన్నపిల్లలు అప్పుడు సర్దగా ఆడుకోవడం పరుగులు పెట్టడం అబ్బాయి ఇప్పుడు అంత పిల్లలు చూస్తుంటానండి నేను చిన్నపిల్లల్ని పరుగులు 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 అబ్బో ఎంత గట్టిగా పరుగెడుతుంటారు ఇదిగో వయసు మీద పడిపోయింది ఇప్పుడు పరిగెట్టాలన్నా పరిగెట్టలేను కొద్ది పరిగెడితే అమ్మో హొగురుపు ఆవేశం కనుక వెనక రోజులకు వెళ్తుంటారు అప్పుడప్పుడు చాలా వెనక అప్పట్లో ఎలా ఉండేదో తెలుసా అని గుర్తు చేసుకుంటుంటారు చాలా మంది గుర్తు చేసుకుంటుంటారు యోబు గారు కూడా వెనకటి రోజులు గుర్తు చేసుకుంటున్నారు ఎలా ఉండేదంటే అప్పుడు పూర్వకాలమునందున్నట్టు నేను ఉన్న ఎడల ఎంతో మేలు ఒక్కసారి ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు ఎలా గుండు పడినా ఏడే వచ్చినం కొద్దాం యోబుగారు పట్టణపు గుమ్మలోనికి ఎంట్రన్స్లోకి వెళ్ళినప్పుడు రాజవీధిలో యోబు గారికి ఒక సీటు ఉండేదట కుర్చీ అంటే ఎలాంటి పరిస్థితితో చూడండి యోబుది ఏంట పీఠం అంటే ధర్మపీఠం జడ్జిమెంట్ ఇచ్చేవాడైనా ఒక పెద్ద రాజవీధిలోనికి నా పీఠము సిద్ధపరిచినప్పుడు యవనులు ఆ పీఠం మీద నేను కూర్చోటకు వెళ్తున్నప్పుడు యవ్వనులు నన్ను చూసి దాక్కునేవారట గారిని చూసి ఎందుకు పెద్దగారు ఆయన అడుగుతారు మా ఊర్లో కూడా మంది యవనవులు నన్ను చూసి ఆ రాజేంద్రబాబు గారు కనబడితే ఏదో అడుగుతాడు రా బాబు ఆయన తల్లిదండ్రులకు ఎందుకురా నువ్వు మాటలేదను ఎందుకురా నువ్వు ఖాళీగా తిరుగుతున్నావను ఎందుకురా నువ్వు మీటింగ్స్ రావట్లేదను దేవుని పనిలో ఎందుకురా నువ్వు బద్దకస్తుడిగా ఉంటున్నావు దేవుని పనికి ఎందుకు రావట్లేదురాని నేను అడుగుతానో చాలా మంది యవన పిల్లలు నన్ను చూసి దాక్కుంటుంటారు ఇది నాకు అనుభవం యోగు గారిని చూసి కూడా యవనులు దాక్కుంటారట దాక్కుంటారు వృద్ధులు లేచి నిలబడతారు ఇది ఇది ఒక గౌరవం ఒక పెద్ద కుండే గౌరవం ఇది క్లాస్కి వెళ్ళినప్పుడు పిల్లలందరూ నేనే వెళ్తుంటే అంట్రెస్ నేను వెళ్తుంటే నేను నా చప్పుడు వినగానే అందరూ లేచి నిలబడతారు జైశాలి గారు ఎంట్రన్స్ అవునప్పుడు అందరూ సభ అంతా లేచి నిలబడుతుంటుంది మీరు చూసారో లేదో వేల మంది అప్పటి వరకు కూర్చుని పాటలు పాడుతుంటే ఎప్పుడైతే జైశాలి గారు వేదికపైకి వస్తున్నారో అనగానే ఆ వేదిక మీద వాళ్ళు కానీ ఆ వేదిక ముందున్న వేలాది మంది లేచి నిలబడతారు పెద్దయినా ఒక పెద్ద ఒక మంచి వ్యక్తి ఒక ఉన్నతమైన వ్యక్తి వస్తున్నారో వేదికపైకి అందరం లేచి నిలబడాలి లేచి నిలబడండి అని అడగరం జైశాల్ గారు వస్తున్నప్పుడు మీరు లేస్తుండే కూర్చోండి ఆయన కూర్చోండి ఆయన ఆయన అంటున్నా కానీ ఆయన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందరం లేచిపోతారు ఇది వ్యక్తికి యొక్క ఆ క్యారెక్టర్లు వస్తుంది గౌరవం నేను వచ్చాను ఎందుకు లేవలేదు నాకు ఎందుకు నమస్కారం చేయలేదు నాకు ఎందుకు వందనాలు చెప్పలేదు కొంతమంది అడిగి వందనాలు చెప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది కొంతమంది తమ్ముళ్ళు కంప్లైంట్ ఇస్తుంటారు నాకు అనయ్య వందనాలు కూడా చెప్పలేదు చూడు వందనం అనేది ఆ అన్నయ్య వందనాలు అని వాడు చెప్పాలి ఎప్పుడు చెప్తాడు నువ్వు ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు నీ మీద అగౌరవంగా ఉన్నప్పుడు నీ మీద ఒక చెడ్డ అభిప్రాయం ఉన్నప్పుడు వందనాలు చెప్పాలనే ఆలోచన కూడా ఆ చెప్పబుద్ధలేదు ఎదుటి వ్యక్తి కంటే నీలో ఏదో లోపం ఉందని లెక్క యోగుగారు యవనస్తులు దాకుంటారంట పెద్దవారు వృద్ధులు లేచి నిలబడి లేచి నిలబడిపోతారట యోబు గారు వస్తుంటే రుద్ధులు లేచి నిలబడతారు అంటే ఈయనకి ఊజు దేశంలో చాలా గౌరవం ఉంది చాలా మంచి జీవితాన్ని జీవించాడు ఈయన యోబు అధికారులు మాట్లాడుట మాని యోబు గారు వచ్చేటప్పటికి పిండ్రాప్ సైలెంట్ ఎవరు మాట్లాడటలేదు అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చేయి వేసేసుకున్నారు ప్రధానులు అందులో అక్కడున్న వారిలో ప్రధానులు కూడా మాట్లాడకుండా ఊరకే ఉన్నారట ఎందుకంటే యోబు గారు అక్కడికి వెళ్ళే పరిస్థితికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి పదకొండు వచ్చిన చదువుద్దాం నా సంగతి నా గురించి యోబుగారు అంటే యోబు గారు అనే ఆ పదం వచ్చేటప్పటికి ఎవరు ఎవరు చెవును పడుతుందో చెవును పడిన ప్రతి వారు అబ్బాయి యోబండి ఎంత అంత అదృష్టవంతుడండి బాబాయ ఆయన వస్తుంటే లేచి నిలబడుతున్నారండి ఆయన వస్తుంటే లేచి నిలబడుతున్నారు పెద్దవారే గౌరవిస్తున్నారు చేతులు రెండు పెట్టి నమస్కరిస్తున్నారు నీతిమంతుడు ఆస్తిపరుడు మంచి పిల్లలు ఏడుగురు ఏడుగురు పిల్లలు ఏడుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు ఎంతో ఆస్తి ఎంతో మంది పనివారు ఎంతో ఉన్నత స్థితి బా యోబు గారికి ఏం అదృ బాబు యోబు అదృష్టవంతుడండి మొన్న జాన్సన్ గారు ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు బాబు మనం చాలా అదృష్టవంతులం బాబు ఈ మహాజ్ఞానాన్ని బోధించే అవకాశం మనకు వచ్చింది మహాజ్ఞానం మన చేతుల్లో ఉంది మన మాటలు అనేక మంది వింటున్నారు ఈ కార్యక్రమాల్లో దేవుని కార్యక్రమాలు మనం అంటున్నాం అంటే అదృష్టవంతులు అన్నాడు ఆయన యోబు గారు యోబు గారు మాట వినగానే చాలామంది ఏమనుకుంటున్నారో తెలుసా యోబు నా మాట వారి చెవున పడగానే ప్రతి వాడు యోబు గారు బాబు అదృష్టవంతుడు అండి ఆయన అదృష్టవంతుడు అన్ని కలిసి వచ్చేసినా ఆయనకి ఉన్నది చెడ్డ వ్యసనాల లేవు ధర్మకార్యాల చేస్తాడు న్యాయం తీరుస్తాడు యవనులు ఆయనకి భయపడిపోతారు వృద్ధులు లేచి నిలబడి నమస్కరిస్తారు ఆయనకి రాజవీధులో రాజనగరిలో పీఠం ఉంది ఆయనకి అదృష్టవంతుడు యోగు గారు అదృష్టవంతుడు అంటున్నారట అప్పనండు నన్ను ఎవరైతే చూస్తారో చూసిన ప్రతి ఒక్కరికి నేను తెలుసు అంటే యోబు గారు తెలుసు అంటే అందరికి ఈయనెవరండి ఫలాయన మన ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారి గురించి ఇంచుమించు వారు ఎవరో లేరండి ఆ ఫోటోజు ఈయన ఆయన కదా జయశల గారు కదా పీడి సుందరరావు గారు కదా ఈయన గారికి కూడా తెలుసా ఆయన అంటే అనుకుంటుంటాం మనం ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంటుంది తెలియని వారు లేరు అన్ని చూసిన ఏమ ఏమంటున్నాడు ఆ మాట మళ్ళీ నేను కంటబడిన ప్రతి వాడు ఆయన గురి ఆయన గారి గురించి నాకు తెలుసండి ఆయన తెలుసు ఆయన గురించి జగన్ గారి గురించి నాకు తెలుసండి ట్రంప్ గురించి తెలుసండి ఇలా ఎలాగైతే ప్రముఖుల గురించి అంటున్నారు జైశాలి గారి గురించి ఆ తెలుసండి నాకు తెలుసు అండి అబ్బా ఆయన సవాలు చేస్తారండి ఆయన బైబిల్ చెప్పాడంటే ఎలా ఉంటుందంటే మనం కాబట్టి నాకు ఫోన్ చేసి అంటుంది నిజంగా ఆయన్ని ఏజుగ్రోహం చూసినట్టు చూసామండి బాబా కుర్చీల్లోనూ ఆయన కూర్చుని ఆయన చెబుతుంటే ఆయన చెబుతుంటే మేము అలాగే విన్నామండి ఏ ప్రోగ్రాం అంతలాగా తీక్షణంగా చూడలేదండి చాలామంది డబల్ నైన్ టీవీలో ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు అండి నాకు చాలామంది హైందవులు క్రైస్తవేతరులు ఎక్కువ మంది ఫోన్లు చేసి నిజంగా మంచి ప్రోగ్రాం వేశారు బ్రదర్ వేశారు సార్ మీరు మేము ఎప్పుడు వినని సంగతులు విన్నామండి చాలా మంది అభిమానులు అయిపోయారండి నలభై ఎపిసోడ్లు మనము డబల్ నైన్ టీవీలో ప్రచారం చేస్తే చాలా మంది జైశాలి గారికి అభిమానులు అయిపోరు ఆయన గురించి చెప్పేస్తాడు నన్ను క నన్ను చూసిన ప్రతి వాడు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు యోగు గురించి సాక్ష్యం ఇచ్చాడట పన్నెండు వచ్చిన ఏళ్ళ ఎనగా మొర్ర పెట్టిన దీనులను మొర పెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయము లేని వారిని నేను విడిపించి తిని ఎంత మంచివాడండి యోబు ఎవరైనా తండ్రి లేని వారు ఉన్నారా దీనులు ఎవరైనా నాకు మొర పెట్టారా అయ్యా నాకు ఈ ఆపద వచ్చింది నాకు తండ్రి లేడు మేము చాలా దేన స్థితిలో ఉన్నాము అని ఎవరైనా అడిగితే యోబు వాళ్ళని విడిపించేవాడట మళ్ళీ చదువుదమ్మాట తండ్రి లేని వారిని సహాయము లేని వారిని నేను విడిపించి తిని భక్తి నిజమైన భక్తి యోబు గారుదండి పదమూడు వచ్చిన నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకు వచ్చిన నశించిపోవటానికి సిద్ధమైపోతున్నారు అలాంటి వారు నన్ను దీవిస్తున్నారు అంటే బాగా చితికిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తుంటే వాళ్ళ వాళ్ళు అయ్యో మీరు చల్లగా ఉండాలి నాయన మీరు ఎంత మంచి పని చేశారు మాకు వాళ్ళ దీవెనులు గారి మీదకి వస్తున్నాయంటే ఒక చక్కటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు ఏడిసిసి ద్వారా చాలామంది వృద్ధులకు కానీ అంగవైకల్యం కలిగిన వారికి కానీ చాలామంది రోడ్ల మీద ఉన్న వాళ్ళకి ఆహారం పెడుతున్నప్పుడు వాళ్ళ నిండు మనసుతో వాళ్ళు దీవిస్తున్నారండి పిల్లల్ని సేవా కార్యక్రమాలు చేశాడు యోబు ఒక పెద్దగా ఉండటమే కాదు ఎవరైనా తండ్రి లేని వారు కనపడితే వాళ్ళ సహాయం అడిగితే వాళ్ళంత ఎలాంటి ఆపద ఉన్న వాళ్ళ ఆపదల్లోంచి ఆదుకునే మంచి మనసు యోగుదండి నశించిపోతున్న వారి దీవెన నా మీదకి వచ్చింది వాళ్ళు దీవించేశారు నన్ను వెదవరాండ్ర హృదయమును నేను సంతోష పెట్టాను వేధవరాళ్ళు భర్త లేక సమాజంలోనికి వెళ్ళలేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళు ఒకవైపు సమాజం వేదవరాలను నుండి ఎలా చూస్తుందో తెలుసా చాలా చిన్న చూపు చూస్తుందండి సమాజం భర్త లేని భర్త చనిపోయిన ఆ విడోని ఆ వేధవరాల్ని చాలా చిన్న చూపు చూస్తుంది మన భారతదేశంలో ఇది తెలియనిది కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు వేదవరాళ్ళు శుభకార్యాలకు రాకూడదట వేదవరాళ్ళు ఎదురు రాకూడదట ఎవరైనా వస్తుంటే రోడ్డే ఆమె కనపడింది అనుకోండి అమ్మో వీడియో ఎదురొచ్చింది ఆయన వెనక్కి వెళ్ళిపోతుంటారట వేదవరాళ్ళు పెళ్లికెళ్ళి పెళ్లి కూతుర్ని పెళ్ళి పెళ్ళికో కొడుకుని ఆశీర్వదించకూడదట ఎలాంటి శుభకార్యాల్లోనికి వాళ్ళు వెళ్ళకూడదు ఎవరు చూస్తారండి వాళ్ళని ఒకప్పుడు వెధవరాళ్ళని చాలా చిన్న చూపి చూసేవారు ఇదిగో యోబు నీతిమంతుడు యథార్థవంతుడు దేవుడికి నచ్చినవాడు యోబు వెధవరాళ్లను సంతోష పెట్టాడు అంటే అయ్యో మమ్మల్ని ఎవ్వరూ మా వైపుకి చూడటానికి ఇష్టపడని వారు మాతో పలకరించలేని వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేని ఈ సమాజంలో ఒక పెద్దగా ఒక ఉన్నతమైన వ్యక్తి మమ్మల్ని పట్టించుకున్నాడు మనవారు వీరేశలింగం పంతులు గారిని చాలా ఉన్నతంగా చూస్తారు విధవరాండ్రకు ఆయన చేసిన సేవా కార్యక్రమం భారత సమాజం అంతా మరి వాళ్ళని చిన్న చూపు చూసినప్పుడు కొంతమంది సాంఘిక సంఘ సంస్కర్తలు ముందుకొచ్చి వారిని ఆదుకునే కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళని అబో ఉన్నతమైన వ్యక్తులుగా చూసారే ఎప్పుడో పూర్వం క్రీస్తు పూర్వం పితరులు కాలములో ఒక మహానుభావుడు పుట్టాడు అతనే యోగు ఈ రోజు సంఘ సంస్కర్తలందరికీ అతడు ఆదర్శవంతుడు విధవరాళ్లను సంతోషపెట్టినవాడు వాడు ప్రప్రథమంగా విధవరాళ్ళను సంతోషపెట్టిన వాడు యోగు పద్నాలుగు నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను గనుక అది నన్ను ధరించిపోయింది నేను నీతిని నమ్ముకున్నాను దేవుడు చెప్పింది చేయటివే నీతి దాన్ని నా వస్త్రంగా ధరించేసుకున్నాను గనుక అది నన్ను ధరించుకుంది నన్నే నీతిగా ధరించి నీతే ధరించేసుకుందా నన్ను పద్నాలుగు పద్నాలుగు వచ్చిన నేను నీతిని వస్త్రంగా ధరించుకుని వింటుని గనుక అది నన్ను ధరించను నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును బాగా ఈయనకు ఈయనకు వస్త్రాలు న్యాయమే వస్త్రమంట న్యాయవంతుడు న్యాయవంతుడు నాకు మళ్ళీ న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను బాగా కిరీటం నా ప్రవర్తనే నాకు కిరీటం నా ప్రవర్తనే నాకు అందం అది యోబుగారిది పదిహేను వచ్చి చదువుతాం చదువుతాం గుడ్డివారికి నేను కన్నును చూడలేని గుడ్డివారు మంది ఉన్నారు వాళ్ళకి నేను కన్నును అంటే గుడ్డువారిని వారిని నడిపించే కార్యక్రమం కానీ గుడ్డువారికి వారికి సహాయం చేసే కార్యక్రమం కానీ గుడ్డివారికి నేను కన్నుగా ఉన్నాను వాళ్ళకి ఏది లోటు ఏ చూపు లోటు ఆ చూపు ఆ లోటును తీర్చటానికి వాళ్ళని నడవటానికి వాళ్ళ ఊర్లు వెళ్ళటానికి ఏదైతే చూపు లోటు దానికి నేను ఆ వాళ్ళకి కన్నుగా మారిపోయాను నేను వాళ్ళ అవసరత మారిపోయాను నేను యోబు అంటే అలా కుంటి వారికి నేను పాదమునైతేనే ఏ కాలు అయితే నడవనివ్వట్లేదు నడిచి వెళ్ళలేకపోతున్నారు వాళ్ళని నేనే తీసుకెళ్ళే పరిస్థితి వచ్చింది ఎంత ఎంత హెల్ప్ అండి సోషల్ యాక్టివిటీస్ ఎలా చేశాడో చూడండి నీతిమంతుడైన యోబు దేవునికి నచ్చిన వాడు ఈరోజు మనం దైవక దేవుని దేవునికి నచ్చిన వారుగా ఉండాలంటే ఇదిగో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ఎంత మంచి కార్యక్రమాలు చేశారు కుంటువాడికి నేను కన్నునైపో గుడ్డివాడికి నేను కన్నునైపోయాను కుంటువాడికి నేను పాదమునైపోయాను వాళ్ళకి నేనే అండగా ఉన్నాను వాళ్ళ లోటు ఏదైతే లోటు ఉందో ఆ లోటు నేను తీరుస్తున్నాను అంటున్నాడు దరిద్రులకు దిక్కు లేని దరిద్రులు తల్లిదండ్రులు లేక దిక్కు లేక ఉన్న వాళ్ళకి నేనే విధవరాణులను ఆదరించాడండి నిజమైన భక్తి ఏంటో తెలుసా ఒకసారి యాకోబు రాసిన పత్రిక మొదట చేయమో ఇరవై ఏడు వచ్చిన ఏకవు రాసిన పత్రిక మొదట జయము ఇరవై ఏడు వచ్చిన తండ్రి లేని దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందుల్లో ఇహలోక మాలిన్యము తమ కంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే ఇది నిజమైన భక్తి ఎలాంటి భక్తి యోగు తన క్రియల్లో చేసి చూపించాడు యోగు గ్రంథం ఇరవై రెండు అధ్యాయము ఇరవై రెండు అధ్యాయము తొమ్మిదో వచ్చు చదువుదాం తన స్నేహితులు యోగుని ఏమంటున్నారో తెలుసా వెదవరాండ్లను వట్టి చేతులతో పంపివేసి తండ్రి లేని వారి చేతులను నువ్వు విరగొట్టావు అందుకే నీకు గట్టి పట్టింది అంటున్నారు వాళ్ళం కానీ యోబు ఏమో యోబు ఏం చేశాడు తెలుసా వేదవరాళ్ళను సంతోష పెట్టాడు దిక్కులేని పిల్లల్ని ఆదరించాడు గుడ్డు వారికి కన్నునయ్యాడు కుంటివారికి కాలునయ్యాడు నయ్యాడు పాదానయ్యాడు ఎంత సేవ చేశాడండి యోబు మళ్ళా సేవ చేసినోడు మీద ఇలాంటి నిందలు వేసే స్నేహితులు యోబుకు ఉన్నారు అలాంటి నిందలు వేస్తున్నారండి ఇక్కడ ఏమంటున్నాడు విధవ రాండ్రలను వట్టి చేతులతో పంపేశావు వీడియోస్ని వట్టి చేతులతో పంపేశావు తండ్రి లేని వారిని తండ్రి లేని వారి చేతులు విరగొట్టావు కావుననే నిన్ను ఇలాంటి బాధలు వస్తున్నాయి నీకు అంటున్నారు వాళ్ళు ఓకే ఇరవై తొమ్మిదో అధ్యాయంకి వచ్చేద్దాం మళ్ళా ఇరవై తొమ్మిదో అధ్యాయానికి పదహారో వచ్చిన పదహారో వచ్చిన దరిద్రులకు నేను తండ్రిగా ఉంటిని ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా తిని నేను దిక్కు లేని వారికి నేను దరిద్రులైన వారికి నేను తండ్రిగా ఉన్నాను ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించాను వాళ్ళు ఎవరు నాకు తెలియదు కానీ న్యాయం తీర్చండి సార్ పెద్దవారు మీరని వచ్చారు అప్పుడు ఏం చేయాలి శ్రద్ధగా న్యాయం తీర్చేటప్పుడు చాలా శ్రద్ధగా ఉండాలి పెద్దగా పెద్దగా ఉంటే చాలా ఇబ్బంది చాలా జాగ్రత్తగా వినాలి ఎవరిది న్యాయం ఆలోచించాలి పక్షపాతం లేకుండా చెప్పాలి పక్షపాతం లేకుండా చెప్పాలి వాళ్ళు చెప్తుంటారండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పడం తెలీదు చెప్పండి మీదేంటి సమస్య అని అడిగామనుకోండి చెప్పడం మొదలు పెడుతుంటారు చెప్పటం తెలియక ఒక్కొక్కరు చెప్పింది చెప్పి చెప్పింది మళ్ళీ అదే చెప్పి మళ్ళీ అదే చెప్పి మళ్ళీ అదే చెప్పి ఒకటి సందర్భం అయితే సందర్భరహితమైనది ఇంకెక్కడకో వెళ్ళిపోయి ఇంకేవో చెప్తుంటారు వాటిలో శ్రద్ధగా వినాలి వాళ్ళ పాయింట్లు క్యాచ్ చేయాలి జడ్జిమెంట్ ఇవ్వాలండి మధ్య జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఈ వైపు ఈ వాదన వినాలి చాలా జాగ్రత్తగా వినాలి శ్రద్ధగా వినాలి దానికి ఓర్పు కావాలి యోబు గారు ఎవరికైనా తగవులుంటే ఆయన ఆయన తన పీఠం మీద కూర్చుని వాళ్ళకి న్యాయం తీర్చడానికి చాలా శ్రద్ధగా వినేవాడట అందులో ఎవడ తప్పు అని తెలిసిన వాడి దవడ పళ్ళు ఓడగొట్టి అంటే కొట్టేసేవాడు కాదు మాటతో కొట్టాలి మాటతో కొట్టాలి న్యాయం జరిగించాలి వారి పళ్ళలో నుండి దోపిడి సొమ్మును లాగివేసి లాగివేసి తిని దుర్మార్గుల దవడ పళ్ళు వెరగొట్టి వాళ్ళు ఏదైతే దోచుకున్నారో దాన్ని లాగి ఎవరైతే ఎవరి దగ్గర నుంచి అయితే దోచుకున్నారో వాళ్ళకి ఇచ్చేసే కార్యక్రమం చేసేవాడు న్యాయం చేసేవాడు పేదవారి పక్షంగా ఉండేవాడు కీర్తన గ్రంథం ఎనభై రెండో కీర్తన మూడో వచనం చదువుద్దాం కీర్తనల గ్రంథము ఎనభై రెండో కీర్తన మూడో వచనం పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి తల్లిదండ్రులు ఎవరూ లేరా వాళ్ళ పక్షాన మాట్లాడాలి మాట్లాడితే వాళ్ళు ఏమైనా ఇస్తారో భయపడకూడదు న్యాయం చేస్తాలి న్యాయం మాట్లాడాలి ఏమంటాడ పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం చెప్పండి న్యాయం చెప్పండి న్యాయం మాట్లాడండి శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చుడి సామెతల గ్రంథం ఇరవై ఒకటి అధ్యయము పదమూడు వచ్చునం కూడా చదువుదాం సామెతల గ్రంథం ఇరవై ఒకటి అధ్యయము వచనం దరిద్రుల మొర వినక చెవులు మూసుకునేవాడు ఎవరైనా దరిద్రులు వచ్చి మొర పెడితే చాలా మంది ఆ ఈ దరిద్రుల మొర మేమెందుకు తినాలి మాకు మాకు చెప్పక మాకు చెప్పగానే చెవులు మూసుకుంటారట చాలా మంది చెవులు మూసుకు మూసుకునేవాడు తాను మొర పెట్టినప్పుడు అంగీకరింపబడడు నువ్వు మొరపెడితే దేవుడు వింటాడా దరిద్రుడు వచ్చి నీదే నీ ముందు మొరపెట్టినప్పుడు నీ ముందు మాట్లాడినప్పుడు నీకు ఏదో విన్నపం చేసుకున్నప్పుడు నువ్వు చెవులు మూసుకున్నావే నువ్వు మొర పెడితే నేను చెవులు మూసుకుంటానరా అంటున్నాడు దేవుడు సామెతల గ్రంథం ఇరవై నాలుగు అధ్యయము పదకొండు వచ్చినాం కూడా చదువుద్దాం పిల్లరా సామెతల గ్రంథం ఇరవై నాలుగు అధ్యయము పదకొండు వచ్చున చావునకై పట్టబడిన వాడిని నీవు తప్పించు నాశనమునకు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా నాశనానికి వెళ్ళిపోతారు వాళ్ళు స్వార్థ ప్రకటించు దేవుని యొక్క వాక్యం చెప్పు నిజంగా యోగు అండి ఎంత మంచి పనులు చేశాడు యోగు ఇరవై తొమ్మిది అధ్యాయం కొద్దాం మళ్ళా ఇరవై ఒకటే వచ్చిన ఇరవై తొమ్మిది అధ్యయమో ఇరవై ఒకటే వచ్చిన మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకుంటున్నారు నా ఆలోచన వినవలెనని మౌనంగా ఉన్నారు యోబు ఒకప్పుడు పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటున్నాడు నా కొరకు చాలా మంది కాచుకుని ఉన్నారు చెవియొగ్గు విన్నారు నేను ఉపదేశిస్తంటే చాలామంది వారిని ఆ మాటలు అంగీకరిస్తున్నారు మళ్ళీ చదువు మళ్ళీ చదువు మాట మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకున్నారు నా ఆలోచన వినవలేనని మౌనంగా ఉన్నారు నిశ్శబ్దంగా ఉన్నారు ఏం చెప్తాడు ఆయన ఏం చెప్తాడు ఆయన యోగు ఒక మంచి ప్రసంగికుడు అండి రోజు జైశీల గారు ప్రార్థన చేసుకుందాం అన్న అన్న వెంటనే వేల మంది గ్రౌండ్ నిండా జనం ఉంటారు నిశ్శబ్దత వాతావరణం వచ్చేస్తుంది ఆయన ప్రసంగం మొదలు పెట్టగానే ప్రియమైన దేవుని పిల్లలారా అనగానే అందరూ నిశ్శబ్దంగా ఉంటారు ఆయన మాటలు వినవలనని కాచుకుని మౌనంగా జనాలు మౌనంగా ఉంటారంట ఆయన ఏం చెప్తాడా ఏం చెప్తాడు ఏం చెప్తాడని యోబు గారు మాటల కొరకు ఆ రోజుల్లో చాలా మంది యోబు మంచి సంగతులు చెప్తాడని యోబు గారు గురించి కాచుకునేవారట అండి ఇరవై రెండు నేను మాట్లాడిన తర్వాత మరి మారు మరొక మాట చెప్పలేరు కాదనలేరు యోబు గారు మాట్లాడితే మరి మాటలు లేవంట ఎదుటివాడి నుంచి అంత బాగా మాట్లాడేవాడు యోబు మంచి స్పీకర్ మంచి ప్రసంగికుడు ఇరవై మూడు గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడిన గుత్తులు గుత్తులు వెళ్ళిపోతారా మాటలు చూడండి ప్రసంగాలు మాటలు దడదడ 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 ఓ అబ్బా ఇది పోంది ఇది బాగుంది ఇది ఇంకా బాగుంది ఇది ఇంకా బాగుంది గుత్తులు గుత్తులు ఒక ఏమండి పళ్ళు ద్రాక్ష గుత్తులు ద్రాక్ష గుత్తులు ఎలా గుత్తు అంటే తెలుసు కదా మీకు గుత్తు అంటే అంటే అనేక అనేక పళ్ళు కలిసి ఉన్నదే గుత్తు అంటారు ద్రాక్ష గుత్తు మా చెట్టు కాసింద్ర మావిడికాయలు గుత్తులు గుత్తులుగా కాసేసింది కొమ్మకి ఒకే కాయ ఉండవలసింది కొమ్మకి పది కాయలు ఉన్నాయి ఏలాడుతున్నాయి చెట్టు నిండా కాయలు అన్ని గుత్తులు 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 ప్రిలరా ఒక మాట ఆలోచించండి యోబు గారు మాటలు గుత్తులు గుత్తులుగా చెట్టు నిండా ఎలాగైతే కాయలుంటాయో ఈయన నోటు నిండి అలాంటి మాటలు గుత్తులు గుత్తులుగా వారి మీదకి వెళ్ళిపోతున్నాయంట మాటలు మంచి మాటలు ఉపయోగకరమైన మాటలు వర్షము కొరకు కనిపెట్టినప్పుడు కనిపెట్టినట్టు వారు నా కొరకు కనిపెట్టుకుందరు మంచి మాటలు చెప్తారు యోబు గారు మంచి మాటలు చెప్తారు మా కుటుంబాలకు ఉపయోగం మాకు ఉపయోగం కనిపెట్టుకున్న అండి వర్షం ఎలాగైతే వస్తాదో ఆ వర్షం కొరకు కనిపెట్టినట్లుగా ఎప్పుడు వస్తాడు ఆయన ఎప్పుడు చెప్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడని కనిపెట్టుకుంటారట రోజు ఆత్మీయ తండ్రి జయశాల గారి కొరకు కూడా చాలా మంది అడుగుతారండి ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో నేను ఏమంటే జయ ఆయన పెద్ద అయిన మీటింగ్ ఉన్నదండి ఈ లోపల ఎక్కడన్నా ఈ ఏరియాలో ఎక్కడన్నాను జయశాల గారి మీటింగ్ ఎక్కడ ఉందో నాకు చాలామంది అడిగారండి ఆయన మీటింగ్లు ఉన్నాయో చెప్పండి ఎప్పుడు ఉన్నాయో చెప్పండి కొంచెం ఎదురు చూపులు చూస్తారండి యోగు గారి గురించి అలాగే ఎదురు చూపులు చూస్తారట ఇరవై మూడు కడవరి వాన కొరకైనట్లు వారు వెళిల్పుగా నోరు తెరుచుకున్నారు వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరహా ఒక్క నవ్వు వారిని మీద నేను దయగా వాళ్ళు ఎంత ఆశ పెట్టుకుని ఉన్నారు నేను రానం అనలేదైనా వారు ఎంత ఆశ పెట్టుకుని ఉన్నారు వారు ఆశ పెట్టుకున్న దానికి నేను చూసి చిరునవ్వు నవ్వాను దయ్యతో చూశాను చిరునవ్వు నవ్వివాడు అంటే యోబు నా మొక్క ప్రకాశము లేకుండా ఏమి చేయలేరు ఆయన ముఖ ప్రకాశము నిజమేను అండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో జైశాలి గారు మొక్క ప్రకాశం లేకుండా మేము మనమంతా ఏమి ఎలాగైతే చేయలేమో ప్రతి దాంట్లో ఆయన ఫోటో ఉండాలి ప్రతి పాంప్లెట్ లైన ఫోటో ఉండాలి జయశాల గారి స్ఫూర్తితో జయశాల గారి ఆశీస్సులతో ఆ ఫోటో అది ఉంటేనే కదా ఆ పాంప్లెట్కి అందం ఆలోచించారా యోబు గారి మొక్క ప్రకాశము లేకుండా ఏమి చేయలేరట అంటే యోబు గారి సలహా లేకుండా ఏమీ చేయలేదంటే ఎంత మంచివాడు ఎంత మంచి ఉన్నత స్థితి యోబుది ఎలాంటి మంచి కార్యక్రమాలు చేశాడు యోగో నేను వారికి పెద్దనై కూర్చుండి ఒక పెద్దండి యోబు పెద్ద తరహా మనిషి నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితి తిని సేనలో రాజువలను దుఃఖించు వారిని వాదార్చువలను నేనుంటిని ఒక్కసారి వెనక్కి వెళ్ళాడండి ఫ్లాష్ బ్యాక్ అంటారు కదండి వెనక్కి వెళ్ళాడు ఆ రోజుల్లో ఎలాగుండేవాడిని నేను యోబండి ప్రియమైన దేవుని పిల్లలారా ఇలాంటి క్యారెక్టర్స్ ఈరోజు సమాజంలో కనబడుతున్నాయా ఎలాంటి వారు ఉండాలి నీతి మంతులు ఎలాంటి వారు ఉంటే అంత మంచి నడవడిక కలిగిన వారు ఉంటే ఒకప్పుడు వారు కుటుంబాలని కాపాడుకున్నారేమో కానీ ఇప్పుడు వారికి వారే వారి పిల్లలను వారి కుటుంబాన్ని అయినను కాపాడుకోలేరు వారికి వారే తమ్మును రక్షించుకుందురు ఇది జీవముతోడు యహోవాయిన నేను అన్నాడు ఆయన యోబు ఎలా కాపాడుకున్నాడో తెలుసా యోబు ఏ కుటుంబం అయితే పోగొట్టుకున్నాడో ఏ ఆస్తి అయితే పోగొట్టుకున్నాడో సాతాను వచ్చి చంద్రవందన చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా తర్వాత కాలానికి ఎలా ఉన్నాడు చూడండి యోబు దగ్గరికి వద్దాను చూడండి యోగు గ్రంథము నలభై రెండు అధ్యయము యోగు గ్రంథము నలభై రెండు అధ్యాయము యోబు గ్రంథము నలభై రెండు అధ్యయము పన్నెండు వచ్చునం పదమూడు వచ్చునం ఏహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికి అంతటి కంటే మరి ఎక్కువగా ఎక్కువగా ఆశీర్వదించాడట ఎక్కువగా ఆశీర్వదించాడట అతనికి పద్నాలుగు వేల గొర్రెలు అప్పుడు ఏడు వేల గొర్రెలు రెట్టింపు అయిపోయింది పద్నాలుగు వేల గొర్రెలు వచ్చేసిన ఏడు వేల గొర్రెలుండేవి అవి చచ్చిపోయినాయి ఆ తర్వాత కాలంలో పద్నాలుగు వేల గొర్రెలు మూడు వేల ఉండేవి ఆరు వేల ఒంటలకు అయిపోయింది ఆరు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఉండేవి వెయ్యి జతల ఎడ్లు అయిపోయినాయి వెయ్యి ఆడుగాడుదలు కలిగను అంటే ముందున్న దానికంటే మరి ఎక్కువ ముందున్న దానికంటే మరి ఎక్కువ ఆస్తిని సంపాదించుకున్నాడు తర్వాత తర్వాత వచ్చిన మరి అతనికి ఏడుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు ఏడుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు మళ్ళీ సంపాదించేసుకున్నాడు తన కుటుంబాన్ని కాపాడేసుకున్నాడు తన కుటుంబాన్ని మరలా తెచ్చేసుకున్నాడు తన ఆస్తి మరలా తెచ్చేసుకున్నాడు శోధనలు ఇబ్బందులు ఎలాంటి పరిస్థితులు వచ్చినా తట్టుకున్నాడు మళ్ళీ మునుపతి స్థితి తెచ్చుకున్నాడు తన పిల్లలు మళ్ళా ఏడుగురు కొడుకులు వచ్చారు మళ్ళా ముగ్గురు కూతుర్లు వచ్చారు అదే యోబు అదే యోబు ఈ కాలంలో ఉంటే అతని మాత్రమే అతని మాత్రమే మిగిలి ఉంటాడు మళ్ళా ఏడుగురు మళ్ళా తన పిల్లలు ఏడుగురు మళ్ళా కూతుర్లు ముగ్గురు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఎస్కేల్ గ్రంథంలో రాయబడిన ఆ మాటను ఒక్కసారి ఆలోచన చేసి ముగింపులోకి వచ్చేద్దాం ఎస్కేల్ గ్రంథము పద్నాలుగు అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన చదువుద్దాం అట్టి దేశములో తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమౌటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన నా వహు దానియలు యోబు ఈ ముగ్గురు ఉన్నాను నా జీవమ్మతోడు వారి తమ నీతి చేత అప్పుడైతే కుటుంబాల్ని నావహు కుటుంబాన్ని కాపాడుకున్నాడు యోబు పోగొట్టుకున్న మరల పూర్వ స్థితిని మరల రప్పించుకున్నాడు అలాంటి యోబు అలాంటి నావు ఆ దానియలు ఈ ముగ్గురు కలిసి ఉన్న ఆ పట్టణాన్ని ఆ పట్టణంలో వారు మాత్రమే రక్షించబడతారు తప్ప కుమారునైనను కుమార్తెనైనను వాట్ ఏ బ్యాడ్ సిచువేషన్ అండి బాగాలేదు పరిస్థితులు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పాపాలు పండిపోతున్నాయి పెరిగిపోతున్నాయి ఘోరంగా మారిపోతున్నాయి మంతులు ఉన్న పట్టణాల్లో ఆ మంతులు మిగతా వారిని కాపాడలేని అంత భయంకరమైన ఘోరాలు నేరాలు చేసే దౌర్భాగ్య పరిస్థితులకి ఈరోజు పట్టణాలు వెళ్ళిపోతున్నాయి యోగు సంగతి గురించి మనం ఆలోచించాం మరొకరి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడతాం ఇంతవరకు చక్కగా విన్నారు మీరంతా ఇది అనేక మందికి పంపించండి చూడండి చెప్పండి వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని అద్భుతమైన విషయాలు మేము ముందు ఉంచుతాను ఓకే థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ